కొంగర కళాను ఓ జాతరను తలపిస్తోంది. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభకు అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు వేలాదిగా తరలి వస్తున్నారు. ఓవైపు జై తెలంగాణ, మరోవైపు జై కేసీఆర్ అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. సభ దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కొంగర కళాన్ ప్రాంతమంతా కూడా సర్వ మత సమ్మేళనంగా ఉంది. అన్ని కులాలకు సంబంధించినటువంటి, అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ సభకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి సభలో సీఎం కేసీఆర్ ఇచ్చేటువంటి ప్రసంగంలో ఏం కోరుకుంటున్నారు? ఇప్పటివరకు మీకు సీఎం కేసీఆర్ ఏం చేసినారు? అస్సలాములేకం అండి. మేము ఖమ్మం నుంచి రావడం జరిగింది. నా పేరు షకీనా. నేను రాష్ట్ర మైనార్టీ నాయకురాలిగా, మరి దూదేకల సంఘం జాతీయ ఇన్ఛార్జిగా, ఖమ్మం జిల్లా ఎంబీసీ అధ్యక్షులుగా ఉన్నానండి. మేము ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మైనార్టీలు అందరం కూడా, మహిళలమైతేనేమి పురుషులైతేనేమి, అందరం కూడా భారీ ఎత్తుగా తరలి వస్తున్నాము ఈ ప్రగతి నివేదన సభకు. ఈరోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలను గుర్తించి మైనార్టీలకు పెద్దపీట వేసి షాదీ ముబారక్ పథకం అయితేనేమి, మైనార్టీ రుణాలైతేనేమి, ఈ రోజు మైనార్టీ గురుకుల పాఠశాలలు అయితేనేమి, ఈ రోజు ఇమాముల మౌజుల గౌరవ వేతనమైతేనేమి, అసెంబ్లీలో ముస్లింలకి 12% రిజర్వేషన్ ప్రవేశపెట్టడం ఏంటి, ఉప ముఖ్యమంత్రి గారిని మా మైనార్టీల ఆశాజ్యోతి ఉప ముఖ్యమంత్రి గారిని మరి డిప్యూటీ సీఎం గా చేయడము, మరి ఈ రోజు మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుసేన్ గారిని నియమించడము, మరి ఈ రోజు ఇమాముల మౌజుల గౌరవ వేతనంతో పాటు దూరదేకుల వారికి ఆత్మ గౌరవ భవనాల కోసం 3 ఎకరాల స్థలము 3 కోట్లు కేటాయించినందుకు మేమందరం కూడా వారికి కృతజ్ఞతగా వచ్చి మేము మీ పక్కన ఉన్న మీ నాయకత్వాన్ని మాకు కావాలి, మీరు మాకు సీఎం గా మరొకసారి రావాలని కోరుకోవడం కోసం మేము తరలి రావడం జరిగిందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంటి ప్రగతి నివేదన సభలో ఏంటి పాట పాడతావా? పాట పాడు. నన్ను గన్న తలూలార తెలంగాణ పలేలార, నన్ను గన్న తలూలార తెలంగాణ పలే, పాట నైవ సునమ్మో మా తెలంగాణకు వందనాలమ్మో మాయమా, జనకం జన్మని జనం పాట పాడుదాము, జనం పాట పాడు రేలా రే రేలని రేలా పాట పాడు, పాటలో పదము నవ్వును మాయమాలార, పాదాలకు వందన మాయమాలార, నన్ను గన్న తలూలార తెలంగాణ పలేలార, నన్ను గన్న తలూలార తెల పలేలార, పాట నైవ సునమ్మో మాయమాలార, పాదాలకు వందనాలమ్మో మాయమాల, కలుపులల్ల నటులల్ల కోతాలల్ల మతాలల్ల, కలుపులల్ల నటులల్ల కోతాలల్ల మత, పాదాలకు వందనాలమ్మో మాయమాలార, పాట నైవ సునమ్మో మాయమాలార, జై తెలంగాణ. ఈ ప్రగతి నివేదన సభ అంతా కూడా కోలాహలంగా కనిపిస్తున్నది. మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పాటల రూపంలో తెలియజేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చినటువంటి మహిళలంతా కూడా, అన్ని కులాలకు సంబంధించినటువంటి, అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ సభా ప్రాంగణంలో ఒకే కుటుంబంగా ఉన్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తున్నది. ఆడుతూ పాడుతూ తమ యొక్క ప్రాంత ఉనికిని చాటుకునే విధంగా, తన యొక్క మతం సంబంధించినటువంటి, తమ యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాన్నింటినీ కూడా ఇక్కడ ప్రతిబింబించేలా ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణ ప్రగతి నివేదన సభ అంతా కూడా పూర్తి స్థాయిలో కోలాహలంగా మారింది. ఇరవై నవీన్తో రవికుమార్, కొంగర్ కళాన్ సభ ప్రాంగణం నుంచి. ఇటిక కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా అందరూ కొంగర కళాన్ సభకు హాజరవుతున్నారు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఇక ప్రగతి నివేదన సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అక్కడి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రగతి నివేదన సభకు జనం వెల్లువల వస్తున్నారు. జనంతో పాటు కళాకారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులకు పెద్దపీట వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా వాళ్ళందరూ కూడా తెలంగాణ నలుమూల నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే మనకు డప్పు కళాకారులు కావచ్చు, డోలు కళాకారులు కావచ్చు, అంతేకాకుండా లంబాడి నృత్యాలు, గుస్సాడి నృత్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు ఆదిలాబాద్ నుంచి గుస్సాడి నృత్యం చేసుకుంటూ ఇక్కడ కొంగర కళాన్ సభా ప్రాంగణంకి మొత్తం కూడా చేరుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా నెమలి యొక్క పించాలను కిరీటాలా ధరించి ఇక్కడ వాళ్ళ డిఫరెంట్ గా వేషధారణలో ఇక్కడికి వచ్చి మనకు అందరినీ అలరిస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, చెప్పండి ఎప్పటి ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నికలకు వచ్చారు? ఇది మా ఎంపీ గారి ఆధ్వర్యంలో, గూడెం నాగేశ్ గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఇది అంటే సభను సక్సెస్ చేయడం కోసమే రావడం జరిగింది. అంటే మామూలుగా ఇప్పుడు స్టేజ్ పైన మీరు ఇక్కడ మీ నాట్యాన్ని ప్రదర్శిస్తారా? ప్రదర్శిస్తాము, నృత్యాన్ని ప్రదర్శిస్తాము. మా అంటే నృత్యాన్ని కూడా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. అంటే మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? 200 మంది వచ్చాము. 200 మంది వచ్చాము, ఇంకా వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు, వెనకాల ఉన్నారు, వస్తున్నారు. చెప్పండి మామూలుగా మీరు
ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము ఆదిలాబాద్ డిస్టిక్ మన బయాద మండలం టెంబి విలేజ్ అని, టెంబి సాలెగూడని మా విలేజ్ సార్. మనము ఇది గుసడి నృత్యం అనేది, ఇది మనము సంప్రదాయం ప్రకారంగా ప్రతి దీపావళికి మనం గుసడై వేసలేసి డ్యాన్సులు చేసుకుంటాం సార్. ఇది మన కేసీఆర్ మన మీటింగ్ని సక్సెస్ చేయాలని ఎంపీ గూడెం నాగేష్ ఆధ్వర్యంలో రావడం జరిగింది సార్. మామూలుగా చెప్పండి, మీరు ఎన్ని ఎన్ని రోజుల ప్రాక్టీస్ చేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అప్పుడు మా తాత బాబుల నుంచి, మా ముత్తాతల నుంచి ఉన్నది, అందుకోసం అండి. సో ప్రధానంగా వీళ్ళు ఒకటే చెప్తున్నారు, చేతిలో చిన్నపాటి గన్ను మాదిరి ఒక కర్ర ఉంది, సో దీన్ని పూనుకొని నెత్తిలో ఈ నెమలి పించాలను పెట్టుకొని ఇక్కడ ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కొంగారా కాలానికి వస్తున్నారు. వచ్చారు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో, దాదాపు 300-400 మంది కూడా ఈ గుసడి నృత్యం మరి కాసేపట్లో అక్కడ సభా ప్రాంగణంలో చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఆశీర్వదించడానికి చేతిలో తుపాకీలు పూనుకొని, సో వీళ్ళు నిన్న రాత్రి ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కళాకారులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ మనకు కొంగర రావిరాలకు చేరుకుంటున్నారు. సో ప్రగతి నివేదన సభను సక్సెస్ చేసేందుకు కూడా వీళ్ళందరూ వీళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నా చెప్పుకోవచ్చు. కెమెరాసన్ నరసింహతో కలిసి నరేందర్, TV5 కొంగర రావిరాల నుంచి. కొంగర కళానికి టీఆర్ఎస్ శ్రేణులు వెల్లువల తరలి వస్తున్నారు. దాదాపు సభకు 25 లక్షల మంది తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక సదుపాయం కల్పించారు. కొంగర కళాం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టిన ప్రగతి నివేదన సభకు భారీ స్పందన వస్తుంది. నగరంతో పాటు 31 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నగరానికి తరలి వస్తున్నారు. కొంగరు కాలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు లక్షలాది మంది హాజరవుతారంటూ ఇప్పటికే కేసీఆర్తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అందుగా నగరంలో చుట్టుపక్కల మొత్తం అందుకు తగ్గ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రణ కూడా పెద్ద ఎత్తున చేపట్టిన పరిస్థితి. మనం ప్రస్తుతం బొంగళూరు గేట్ వద్ద ఉన్నాం. బొంగళూరు గేట్ దగ్గర నెగిటివ్ హైదరాబాద్ తో పాటు అటు ఉత్తర తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు మొత్తం ఇక్కడ బొంగళూరు గేట్ దగ్గర పార్కింగ్ చేసుకున్న తర్వాతనే సభకు అందరూ వేరే వాహనాల్లో వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మన బొంగులు గేట్ దగ్గర పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఖమ్మం నుంచి వచ్చిన కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 2 నుంచి 3 వేల వరకు ట్రాక్టర్లు ఇక్కడ నిలిపి ఇక్కడ పార్కింగ్ చేసుకుని గత రాత్రి ఇక్కడికి చేరుకున్న వారు ఈ రోజు ఉదయం కూడా ఇక్కడే బస్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసుకున్న తర్వాత ప్రగతి నివేదన సభకు బయలుదేరి వెళ్తారు. దాదాపు 30 నుంచి 40 వేల మందికి కార్యకర్తలు ఇక్కడ నుంచి బొంగులూరు ఖమ్మం నుంచి శ్రీనివాసరెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు సభ జరిగే స్థలానికి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్కింగ్ పెట్టిన తర్వాత ఉండడానికి తర్వాత తిండికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి అక్కడ బస చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థితి మొత్తానికి ప్రగతి నివేదన సభకు వేలాది ట్రాక్టర్లు నగరం చుట్టుపక్కల చేరుకున్న పరిస్థితి. వివిధ 31 జిల్లాల నుంచి కూడా తమ కార్యకర్తలను ఇక్కడ తీసుకొచ్చేందుకు గత కొన్ని రోజులుగా నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో తర్వాత స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. దీంతో లక్షలాది మంది మాత్రం ఇప్పటికే నగరం వెలుపలకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జరగబోయే కేసీఆర్ ప్రగతి నివేదన సభకు హాజరయ్యేందుకు వారంతా ఉత్సాహంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తెరాస పార్టీ తలపెట్టిన ప్రగతి నివేదన సభ మాత్రం లక్షల మందితో ఘన విజయం సాధించే విధంగా కార్యకర్తలు, నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రగతి నివేదన సభ సక్సెస్ తో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు కేసీఆర్ ఏం చెప్తారన్న ఉత్సాహం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా నారాజుతో చిన్నారెడ్డి, TV5 బొంగళూరు గేట్ నుంచి. ప్రగతి నివేదన సభకు మెదక్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు భారీగా తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నిన్న నుంచే ట్రాక్టర్ల ద్వారా బయలుదేరారు. ఈ రోజు బస్సులు, ఇతర వాహనాలు ప్రస్తుతం బయలుదేరుతున్నారు. ముఖ్యంగా సిద్దిపేట కేంద్రం అంటే ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఈ సిద్దిపేట నుండి భారీగా అన్ని వర్గాలు కూడా తరలి వెళ్తున్నాయి. నిన్న మంత్రి హరీష్ రావు గత సాయంత్రం వరకు రివ్యూ నిర్వహించారు. వివిధ వర్గాలతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల వర్గాలు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు, ఇతర కుల గుర్తులు, దాంతోపాటుగా కూలీలు, ఉపాధి హామీ కూలీలతో పాటు భారీగా తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ సిద్దిపేట ప్రాంతంలో వికలాంగుల సంఘం తరఫున కూడా, దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున కూడా అందరూ ఈ ప్రగతి నివేదన సభకు బయలుదేరుతున్నారు. ఈ ప్రగతి నివేదన సభకు దాదాపు ఒక
యాభై నుంచి వంద మంది వికలాంగులు కూడా ప్రత్యేకంగా తరలిస్తున్నారు. అసలు వికలాంగులకు సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ శిల్పానికి సంబంధించిన అంటే ఇతర వర్గాలతో పాటు వీళ్ళు కూడా ఎలా జరుగుతుంది అసలు. ఏ ప్రభుత్వం చేయనటువంటి మేలు కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు మేలు జరిగినాయి కాబట్టి పింఛన్లు వచ్చేసి మరి వికలాంగులు సకలాంగులు చేసుకుంటే లక్ష రూపాయలు అది మాకు రెండు పడకల గదులలో కూడా మాకు 5% మాకు ఆల్రెడీ ఇదవుతుంది కాబట్టి మాకు ఉద్యోగాలలో కూడా 4% మాకు ఇస్తూ అమలు పెట్టేటందులో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మంత్రివర్యుల కృషితోని మాకు ఇక్కడ మేలు జరిగింది కాబట్టి జిల్లాలో మేము ఇంచుమించుగా 20,000 మంది ఉన్నాము. ఈ ప్రగతి నివేదన సభకు మేము 1,000 మందిగా మేము కూడా తరలి వెళుతున్నాము. మేము సైతం వికలాంగులు వెళ్తా ఉన్నాము. ఇంకా కూడా మరి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదన సభ ద్వారా మాకు ఇంకేమైనా వరాలు ప్రకటిస్తారేమో అని ఇంకా కూడా పింఛన్లు వేయించమని ఇంకా మా బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయమని ఇలాంటివి మాకు ఏమైనా వరాలు వస్తాయమని చెప్పేసి మేము మరి ప్రగతి నివేదన సభకు వెళ్తున్నాము. మాకు ఈ కేసీఆర్ హరీష్ రావు ద్వారా మాకు మేలు జరుగుతుంది. పెన్షన్ 500 ఇచ్చే పెన్షన్ అటువంటి 1500 వికలాంగులు పాపం బతకలేకున్నాని వాళ్ళకు 1500 పింఛన్ చేసినట్టు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాను. సిద్దిపేట టౌన్ లో కూడా వేరే విలేజ్లలో కూడా డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా వికలాంగులకు 5% ప్రకారం ఇస్తాను. వివిధ స్కూళ్లలో కూడా పార్ట్ టైం స్లీపర్లు కానీ వేరే హై స్కూల్లో కానీ కాలేజీలో వికలాంగులను పర్మనెంట్ చేస్తాను. ఆశ కూడా పార్ట్ టైం స్లీపర్లను కూడా పర్మనెంట్ చేస్తాను. ఇంకోటి మన వికలాంగులు ఎంఏ బీడీఏషన్లో కూడా వాళ్ళ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి జాబ్లు ఇస్తాను. ఆశ కూడా మేము సభకు నివేదన సభకు వెళ్తున్నాము. మేము ప్రగతి నివేదిక సభకు మా కేసీఆర్ మా అన్న హరీష్ అన్న ద్వారా మాకు ఒక బస్సు పెట్టారు. అన్ని జిల్లాల నుంచి వికలాంగులు అన్ని మండలాల నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని గ్రామాల నుంచి బస్సులలో అన్ని ఏది ఉంటే అది ఎక్కి వస్తున్నారు. మా కేసీఆర్ అన్న ప్రకారం ఆ రోజు సీఎం అయిన తర్వాత వికలాంగులకు 1500 ఇస్తా అన్నాడు, 1500 పెంచాడు. అదే మళ్ళీ ఈ నివేదికలో ఏమైనా మాకు మళ్ళీ ఏమైనా వరాలు జల్లు అంటే ఇప్పుడు 1500 3000 చెప్తాడా? ఏమైనా వరాలు ఏమైనా జల్లు అనేది చెప్తారా? లోన్లు ఇవన్నీ ఏమైనా చెప్తాడని మేము ఆశ ద్వారా అడిగి పోతున్నాం. టీఆర్ఎస్ ఎన్ను ప్రగతి నివేదన సభ తరలిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట ప్రాంతంలో ప్రత్యేక సాధించేందుకు భారీగా అన్ని వర్గాలు కూడా ఎవరికి వారుగా ప్రస్తుతానికి ప్రగతి నివేదన సభకు వెళ్తున్నారు. మొత్తంగా ఉమ్మడి నియోజకవర్గం కూడా ప్రస్తుతానికి ప్రగతి నివేదన సభకు బయలుదేరని చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు కొంగర కలాన్ సభకి హాజరవుతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అన్న దానిపై చాలా ఆతృతగా అక్కడికి చేరుకుంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారో వినాలి అన్న ఆతృత వాళ్ళలో కనిపిస్తుంది. ఇక కొంగర కలాన్ సభకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉమా అందిస్తారు. టోల్ గేట్ దగ్గర ఉన్నాము. సో ఇది ఈ వే వచ్చేసి వివిఐపీస్ వెళ్లే వే. సో ప్రగతి నివేదిక సభకి చాలా మంది ప్రముఖులు ఈ వేలోనే వెళ్తారు. సో చాలా పెద్ద సభ, భారీ బహిరంగ సభకి దాదాపు తెలంగాణ జిల్లాలో 25 లక్షల మంది వస్తారు అని అంచనా వేశారు. సో చాలా ఇబ్బంది కూడా నెలకొనే పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయ్యింది. అన్ని రకాల ప్రణాళికలు మాత్రం రెడీ చేసింది. ప్రస్తుతానికి మాత్రం మరి కొన్ని గంటల్లో సభ ప్రారంభం కాబోతుంది. సో కేసీఆర్ చాలా కీలకమైన సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. సో 4 ఏళ్ల పాలన ఏ విధంగా చేశారు, ఎలాంటి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు, సో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేది పక్కా ప్రణాళికతో సభలో మాట్లాడే అవకాశం ఉంది. సో మన అందరికీ తెలిసిందే కేసీఆర్ ఏదైనా ఏది మాట్లాడినా చాలా మంది తెలంగాణ ప్రజలు ఇంప్రెస్ అవుతారు. అలాంటిది ఇంత భారీ సభను ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారి. సో సెప్టెంబర్ 2 ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అనుకోవచ్చు. తెలంగాణ ప్రజలు ప్రతి గ్రామం నుంచి వచ్చి కేసీఆర్ ఏం మాట్లాడతారు అని చెప్పేసి కేసీఆర్ మాటలు వినడానికి చాలా మంది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నిన్నటి నుంచే రావడం జరిగింది. సో గిరిజన ప్రాంతాల నుంచి గిరిజనులు, అదేవిధంగా అన్ని కులాలు మతాలకు అతీతంగా ఈ సభ జరగబోతుంది. ఈ సభలో కేసీఆర్ చాలా కీలకమైన విషయాలు మాట్లాడతారు అని చెప్పేసి అంచనా. సో భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, దాదాపు కొన్ని కిలోమీటర్స్ వ్యవధిలో పోలీసులు అందరూ ఉంటారు. సో ఇక్కడికక్కడ
హై అలర్ట్ ని మనం చూస్తాము. మరికొన్ని గంటల్లో సభ స్టార్ట్ అవబోతుంది. ఎక్కడికక్కడ రూట్ ని క్లియర్ చేసే దశలో కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కొంగర కలాల్లోని ప్రగతి నివేదన సభకు ప్రజలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కొంతమంది బస్సుల్లో, కొంతమంది ట్రాక్టర్లలో, మరికొంతమంది కాలినడకన కూడా కొంగర కలాల్ సభకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బైక్లపై కూడా ర్యాలీగా వస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. సభకు జనం వెలువల వస్తున్నారు. తెలంగాణ నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రగతి నివేదన సభ కొంగర రావిలాల కాలనీకు చేరుకుంటున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలని కూడా ఈ సభ ద్వారా వివరించబోతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా బస్సుల్లో, ట్రాక్టర్లో, అంతేకాకుండా వాళ్ళ సొంత వాహనాల్లో వస్తున్నారు. అయితే ఒక భద్రాచలం చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ప్రకాష్ దాదాపు 900 కిలోమీటర్లు తిరుగుతూ ఈ ప్రగతి నివేదన సభను ప్రచారం చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై తన సొంత ఖర్చులతో వస్తున్నాడు. కేసీఆర్ అభిమాని ప్రకాష్ ఉన్నాడు. సో ఎప్పుడు బయలుదేరావు, ఎన్ని గంటలకు వచ్చావు? సార్, గత నెల 24వ తారీఖున మరి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ముఖ్యంగా కంటికి వెలుగు భారతదేశంలో ఏనాడు ఎవరు ప్రవేశపెట్టిన అద్భుత కార్యక్రమం కంటి వెలుగు. మిగతా అద్భుత కార్యక్రమాలు ప్రచారం చేస్తూ బహిరంగ సభని సభను జయప్రదం చేయాలని కోరుతూ నేను ఫ్లూట్ కళాకారుడని కేసీఆర్ వేరే అమ్మాన్ని ఆగస్టు 24 నుంచి బయలుదేరి రాత్రి అంటే 1వ తారీఖు రాత్రి 11 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. సో అంటే ఇది మొదటి యాత్ర. గతంలో కూడా ఏమైనా ఇలాంటి యాత్ర చేశాం? గతంలో సుమారు 4500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసిన కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారం చేస్తూ మరి ఇంకా మరి రాబోయే దినాల్లో కూడా మరి ముఖ్యమంత్రి చేయాలని దృశ్యంతో మరి ఒక అభిమానిగా మరి ప్రతి గ్రామం తిరుగుతూ మరి ప్రచారం చేస్తూ మరి ఈ విధంగా మీ ముందు జనాలు ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? ప్రభుత్వం చాలా పథకాలు చేస్తుంది, మీరు కూడా వైద్యులే కదా, కంటి వెలుగు కార్యక్రమం చేస్తుంది, సో జనాలు ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? అంటే కంటి వెలుగు మరి నేను కూడా గ్రామీణ వైద్యుని. కంటి వెలుగు మరి ప్రతి వారికి మరి భేదవాళ్ళకి అందుబాటులో లేదు. మరి ఈ విషయం మరి తేలవారికి తెలియదు. మరి మరి ముఖ్యంగా మరి బీద కుటుంబంలో జన్మించినటువంటి వృద్ధులు మరి బీదవాళ్లు మరి ఉన్న తారతమ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కంటి వెలుగు గురించి మరి డబ్బులు లేక మరి ఎంతో ఇబ్బంది పడిన సందర్భాన్ని మేము చూసాం. ఆయా ప్రాంతాల్లో మరి కంటి వెలుగు వివిధ శిబిరాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ మరి ఈ విధంగా మరి మోటివేట్ చేస్తున్నాం సార్. మామూలుగా కేసీఆర్ అంటే అభిమానం చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అభిమానం ఉందా? కేసీఆర్ అంటే వీర అభిమానం ప్లస్ దానికి తోడు మరి మన తెలంగాణ తీసినటువంటి ముద్దుపేట మరి మరి మన మన అందరూ స్థాపించినటువంటి మరి పార్టీ తెలంగాణ పార్టీ. ఆ పార్టీ అద్భుతంగా రాబోయే దినాల్లో ఘనదీయం సాధిస్తాన ఉద్దేశంతో ఈ విధంగా ప్రచారం చేస్తున్నాం సార్. రైట్. మనకు ఆర్ఎంపీ వైద్యుడు ప్రకాష్ దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణం ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నారు. అన్ని జిల్లాలు, గ్రామాలు, మండలాలు తిరుగుకుంటూ హైదరాబాద్ రాత్రి 11 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎల్లైన అభిమానం ప్రకాష్ కుంది. ఆర్ఎంపీ వైద్యుడుగా ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా అందరికి వివరిస్తున్నాడు. సో గతంలో కూడా చాలా యాత్రలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రకాష్ ను చాలా మంది అభినందిస్తున్నారు. సో ఇలాంటి వారు కూడా చాలా మంది కోకొల్లో ఉంటారు. సో సొంత ఖర్చులతో ఎవరిని ఒక రూపాయి ఆశించకుండా ప్రకాష్ భద్రాచలం నుంచి హైదరాబాద్ 900 కిలోమీటర్లు వచ్చాడు. నిజంగా ఇదంతా హర్చిందగా పరిణామం చెప్పుకోవచ్చు. కప్రస్ నరసింహతో కలిసి నరేందర్, టీవీ 5 కొంగర్ రావిరాల నుంచి.